అనంతపురం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతులందరూ కూడా పెట్టినటువంటి పెట్టుబడులు చేతి కందక అప్పుల ఊపుల గురిపోయి ఆత్మహత్యలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు ఆంధ్ర నివాస్ సుజల శ్రవంతి ద్వారా మొత్తం అనంతపురం జిల్లాకు 6 లక్షల హెక్టార్లకు నీళ్ళు ఇస్తామని చెప్పి అనేక మార్లు అనేక ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ఈరోజు ఆచరణలో ఆంధ్ర నివాని మన జిల్లాకు తీసుకొచ్చినప్పటికి కూడా రైతులకు కావాల్సినటువంటి నీటిని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలం చెందినారు. ఎందుకనంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆంధ్ర నివా నీటిని 40 టీఎంసీలు మాత్రమే తీసుకొచ్చి దీన్ని చిత్తూరు కూడా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అనంతపురం జిల్లాలో 6 లక్షల హెక్టార్లకు నీళ్ళు ఇవ్వాలంటే దీని 100 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచాలి తప్ప, కానీ అక్కడ లిఫ్ట్ చేసుకునే చోట మాత్రం 40 టీఎంసీలే ఉన్నాయి. కానీ ఆచరణలో రైతులకు ప్రజలకి మేము డ్రింకింగ్ వాటర్ కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఓ మాట చెప్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నామంటే, మీరు అనంతపురం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ని కూడా ఇవ్వాలని అన్నప్పుడు దీన్ని 100 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచకుండా ఇప్పుడు వస్తున్నటువంటి 40 టీఎంసీల నీళ్ళని సాధ్యం కాదు. దీన్ని ప్రత్యేకించి అనంతపురం జిల్లాకే కాకుండా చిత్తూరు పలమనేరుకి డ్రింకింగ్ వాటర్ కింద తీసుకుపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అనంతపురం జిల్లాకు ప్రత్యేకించి 100 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచి సాగునీరు ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వకుండా కళ్ళబొల్లి మాటలు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే గత సంవత్సరం మేము లేట్గా నీళ్లను అనంతపురం జిల్లాకు తీసుకొచ్చినాం, కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురవడం వల్ల అడ్వాన్స్గానే నీళ్లు ముందుకు వచ్చినాయి. కాబట్టి అన్ని చెరువులకు నింపేస్తామని చెప్పేసి ఒక పక్కన మాటలు చెప్పాను. నిన్న కూడా కలెక్టర్ మొత్తం సాధ్యమైనంత వరకు అన్ని చెరువులకు నీళ్లు నింపాలని చెప్పి కలెక్టర్ కూడా చెప్తున్నారు. అది ఆచరణలో అయితే అత్యధిక శాతం మేజర్ చెరువులుగా ఉన్నటువంటి అన్ని చెరువుల్లో కూడా నీటిని తీసుకోవడానికి కావాల్సినటువంటి కాలువలు ఇట్లాంటివి ఏమీ కూడా లేవు. ప్రధానంగా అంద కదిరి ప్రాంతానికి పోతే సీజీ ప్రాజెక్టుకు నీళ్లు నింపితే దాదాపు 2000 ఎకరాలకు నీళ్లు సాగునీరు ఇచ్చేటువంటి సదుపాయం ఉంది. ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే దానికి 100 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. దానికి సపరేట్గా టెండర్ పిలిచి దానికి లిఫ్ట్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, కాబట్టి అట్లా నీళ్ళు ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. వీటితో పాటు తలుపుల ఎన్పీ గుంట గాన్లపేట మండలాలకి కాలువలని కూడా పూర్తి చేయలేదు. కాబట్టి అవి కూడా ఈ మధ్య కాలంలోనే పూర్తిగా రేపు వచ్చే 2000 సంవత్సరమే లేదా 2001కో పూర్తి అవుతాయని చెప్పి చెప్తున్నారు. మరి మాటలు చెప్పేంత ఈజీగా మీరు ప్రకటనలు చేసి ప్రచారాలు చేసుకుంటానని నీళ్ళు తక్షణం ఇస్తామని కలెక్టర్ గారే స్వయానా అన్ని చెరువులకు నింపండి అని చెప్తున్నారు. మరి నింపండి అన్నప్పుడు ఇప్పటికీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చెర్లోపల్లి డ్యామ్కు నింపడంలో పూర్తిగా ఫెయిల్ అయినారు. ఎందుకంటే వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్న మొన్న కూడా రాప్తాడు ఉరవకొండ ప్రాంతాల్లో నీటిని రాకుండా వాళ్ళు అక్కడే తెంపేస్తున్నారని చెప్తున్నారు. కలెక్టరు అక్కడ ఎక్కడైతే స్టోరేజ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నీటిని తెంపుతా అంటే చూపెట్టుకొని వెనకబడినటువంటి ప్రాంతాలకు నీటి రాకుండా చేసి ఇక్కడ నీళ్లు నింపమంటే ఉత్తుత మాటలు. కాబట్టి తక్షణం వెనక ఉన్నటువంటి ఉరవకొండ రాప్తాడు ప్రాంతాల్లో గత సంవత్సరమే నీటితో అన్ని చెరువుల్లో నింపుకున్నారు. కదిరి ప్రాంతానికి సంబంధించి గత సంవత్సరం ఎక్కడా కూడా ఒక చుక్క కానీ ఒక చెరువు కానీ నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. కేవలం చెరులోపల్లి రిజర్వాయర్కు నీళ్ళు తీసుకొచ్చి దాని పొంగునూరుకు మదనపల్లికి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అయినా డ్రింకింగ్ వాటర్ కావాలన్నా లేదంటే గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తే తప్ప పెరిగేటువంటి పరిస్థితి లేదు. ముత్తాల చెరువు అట్లాంటి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, పంతుల చెరువు, దేవర చెరువు, కేవలం మోటార్తో పంపు చేసినట్టుగా కొంత నీళ్ళను వదిలేసేసి నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇంకా సాగులేకు వచ్చేస్తాయి అనేటువంటి భ్రమలు కల్పించడం కాదు. కాబట్టి మీరు పంపింగ్ చేసే ముందు మొత్తం ఆంధ్ర నివాని మనం లిఫ్ట్ చేసుకునే చోట సామర్థ్యాన్ని పెంచకుండా 40 టీఎంసీలు అయితే కేవలం చనిపోయేటువంటి వాళ్ళని నీళ్ళు అందించినట్టు దాహం తెచ్చినట్టు అవుతుంది తప్ప తృప్తికరంగా సాగునీరు ఇవ్వడానికి సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం 100 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచి అన్ని చెరువులకు నింపాలని చెప్పి రైతు సంఘం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.